श्रीरामचन्द्र परब्रह्मणे नमः। సిరి సంపద నాద నివేదన పవర్డ్ బై ఆర్ఎన్ఎక్స్టి ఐటీ సర్వీసెస్, 24 మంత్ర ఆర్గానిక్, కోస్పాన్సర్డ్ బై నంబర్స్ ఓన్లీ ఐటీ సర్వీసెస్. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పిలచిన తోడనే వచ్చేదనని మాట ఇచ్చిన నా రాముడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? ఉంటే ఎందుకు రాడు? భద్రగిరిలో కొలువైన నా స్వామి నా వద్దకు చేరడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా మొరలేలా ఆలకించడం లేదు. ఎండలకు తాళలేక జడివానలలో తడిసి ఈ పాప పంకిలమున కూరుకుపోయి నేను పెడుతున్న కేకలు రాముని చేరలేదా? నా వెన్నంటి ఉంటానని చెప్పిన స్వామి జాడైనా కనపడదేమి? ఎక్కడని వీధికేది తండ్రి? కలడో లేడో శ్రీరాముడు ఈ కీర్తనను ఆలపిస్తున్నది ఇషాన్ తంగిరాల. Ah.
శ్రీ గురుభ్యో నమః. సంగీతాన్ని సాగరం అన్నారు. ఆ సంగీత సాగరంలో ఎన్నో ఆణిముత్యాలున్నాయి. ఇంకా ఇప్పటికీ బయటికి రాకుండా ఎంతోమంది వాగ్గేయకారులు అలా మరుగున పడున్నారు. ఒక కృత నిశ్చయంతో వారి పాటలను బయటికి తీసుకొచ్చి ముఖ్యంగా ఈ తరం కంటే కూడా వచ్చే తరానికి దాన్ని బాగా అందించాలని ఒక పట్టుదలతో కృషి చేస్తున్నారు పార్థు నేమాని. శ్రీ తూము నరసింహదాసు గారు, వారు గొప్ప వాగ్గేయకారులు, అద్భుతమైన కీర్తనలు అన్నిటినీ మేళవించి మనకు ఒక హారంగా అందించారు ఆయన. ఈ తరంలో మనం ఎంతో చూస్తున్నాం, ఎన్నెన్నో టీవీ షోస్లో అన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్క రౌండ్లో ఒక్క పాటన్న ఒక్క వాగ్గేయకారులది పాడినా కూడా ఇవన్నీ జీవం పోసుకొని మళ్ళీ మనకి జీవవాహినిలా ప్రవహిస్తాయి. దానికి అందరి చేయూత కావాలి. శ్రీ నేమాని పార్థు గారు కొంతమంది పిల్లలకి శిక్షణనిచ్చి వారి చేత బాగా పాడించి వాటిని చక్కగా మనకు సమర్పిస్తున్నారు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, వీలైతే హాయిగా ఆనందంగా వినడం, ఇంకా మేలు చేయగలిగితే మనం నేర్చుకోవటం, మన తరం తర్వాత తరం వాళ్ళకి నేర్పించటం. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కీర్తనను కూడా పంపించినా కూడా ఇంకో తరానికి మనం ఉద్ధరింపబడతాం, మన సంస్కృతి ఉద్ధరింపబడుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని తను అందిపుచ్చుకొని అందరికీ అందాలని కృత నిశ్చయంతో ఉన్న పార్థు గారికి ముందు నా నమస్కారాలు. వారికి శ్రీరామచంద్రుని కటాక్ష వీక్షణాలు ఎప్పుడూ ఉండాలని, ఈ సంకల్పానికి బలాన్ని చేకూరుస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.